హాయ్ గాయ్స్, ప్రస్తుతం నేను ధర్మస్థల్లో ఉన్నాను. నేనే కాదు, ఇంకాసేపటికి ఇక్కడికి మెగాస్టార్ చిరంజీవి గారు, మెగాపాస్టార్ రామ్ చరణ్ గారు, డైనమిక్ డైరెక్టర్ కోటాల శివ గారు రాబోతున్నారు. మేము అందరం కలిసి ఈ ధర్మస్థల్ ఏంటి ఆచార్య టీంతో డిస్కస్ చేయబోతున్నా. సో ఈ ఇంటర్వ్యూ గురించి ఆల్రెడీ ట్విట్టర్లో ముందే పోస్ట్ చేసాం. థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. అందులో నుంచి కొన్ని బెస్ట్ క్వశ్చన్స్ మాకున్న టైంలో మేము బెస్ట్ క్వశ్చన్స్ కూడా పికప్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కూడా అడగబోతున్నా నేను. సో గెట్ రెడీ, ఆచార్య టీమ్ ఇన్ ధర్మస్థలి. ఫస్ట్ శివగారి ధైర్యానికి, శివగారి కాన్ఫిడెన్స్కి రెండు చేతులు దండం పెట్టాలి. గంట ఇంటర్వ్యూకే నాకు గంట నుంచి వాచిపోతుంది ఇక్కడ ఇద్దరిని. అలాంటిది ఎంటైర్ సినిమా ఇద్దరితో, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఇద్దరితో చేయడం అన్నది ఫస్ట్ ఈ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ శివ. ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అచీవ్మెంట్. సినిమా ఎంత సక్సెస్ అవుతుంది, ఎన్ని రికార్డులు కొడుతుంది అవన్నీ తర్వాత, బట్ ఇద్దరిని డైరెక్ట్ చేయడం అనేది పెద్ద అచీవ్మెంట్. ముగ్గురికి రిక్వెస్ట్ చేసినట్టు, నేను యాంకర్ని కాదు, సో ఇది ఇంటర్వ్యూ కాదు, దీని ఇంటరాక్షన్ అనుకోండి. దయచేసి మీకు తెలుసు ఇంటరాక్షన్, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. ఫస్ట్ టైం అనుకుంటా మీ ఆచార్య ప్రమోషన్స్లో యాంకర్ ఎక్కువ మాట్లాడడం మీరు ఫస్ట్ టైం చూడబోతున్నారు. మీరు మాట్లాడేసింది పోయి. సో పూరి గారి తర్వాత నాకు నచ్చిన రైటర్, మీరు చాలాసార్లు చెప్పాను మీకు ఆ విషయం, నాకు మోస్ట్ ఫేవరెట్ రైటర్ యువర్, అంటే మీ రైటింగ్ చాలా ఇష్టం నాకు. సో అందరికీ మేము చాలా ఎగ్జైట్ అయ్యాము చిరంజీవి గారితో మీ సినిమాని అనౌన్స్ అయిన తర్వాత. సో చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, చిరంజీవి గారితో సినిమా అన్న తర్వాత ఒక క్యారెక్టర్ అద్భుతంగా వచ్చి అది చరణ్ వేస్తే బాగుంటుంది అనిపించిందా, డబల్ కమీట ఛాన్స్ మీద ఛాన్స్ కొట్టేద్దామని చెప్పి చరణ్ ఒక క్యారెక్టర్ రాశారా? అస్సలు లేదు. అది ఉంది చిరంజీవి గారి సినిమా కదే, అది ఫస్ట్ ఐడియా ఉన్నప్పుడు అసలు లేదు. తర్వాత స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు మా వచ్చింది, వెరీ పవర్ఫుల్ క్యారెక్టరు, మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి. సో అది స్ట్రైట్గా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఒక క్షణం అలా బ్లాంక్గా ఉన్నారు, ఇంకోటి అడుగుతున్నాడా ఏమంటే నవ్వేశారు. నవ్వి నా మైండ్లో ఇదే ఫీలింగ్ ఉంది, నువ్వు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు చరణ్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది. కానీ నేను ఆ మాట అనటం బాగోదు, నేను చరణ్ నేను కూడా అడగను, ప్రొఫెషనల్గా నువ్వు వెళ్ళి కట్ చెప్పి తనకు నచ్చితే చేయమను అన్నారు. దీన్ని ఏమంటారు అంటే సార్, అంటే మనం గుడి దగ్గర చేస్తున్నాను కదా, కానీ ఇది దైవ నిర్ణయం. అంటే డెఫినెట్గా నేను కొంచెం కమర్షియల్ ఆలోచిస్తాను. నేనైతే చరణ్ గారికి హీరో చరణ్ గారికి కలిపి కథ ఎలా రాద్దామని ఆలోచిస్తాను. మీరు కథలోంచి పాత్ర పుట్టింది కాబట్టి డెఫినెట్గా ఇట్స్ మోర్ ఇంట్రెస్టింగ్ సార్. నిన్న కూడా మీరు ఆడియో ఫంక్షన్లో మీ ప్రొడ్యూసర్ పేరు మార్చేశారు. అందరూ మర్చిపోయారు నేను నమ్మను సార్ అలాగా, ఎందుకంటే మీ మరీ నాకు తెలుసు. అన్వేష్ అన్వేష్ అన్నారు. ఒకసారి ఆడియన్స్ కోసం నా పేరు ఒకసారి మీ నోటి నుండి వెళ్ళాలనుకుంటున్నాను. హెరాజ్ అంటే మనుషులు కొలబెట్టడం, హింసించడం, స్వీట్ బాయ్ హరీష్ శంకర్. ఇది పదే పదే స్వీట్ బాయ్ స్వీట్ బాయ్ స్వీట్ బాయ్ ఒక 10 సార్లు రిపీట్ చేయండి. థ్యాంక్ యూ సార్. స్వీట్ స్వీట్ తర్వాత డయాబెటిక్ అనుకుంటారు. 6వ తరగతి 7వ తరగతి గుర్తులేదు. అంటే మీ వయసు ఎలా పెరగట్లేదు, అనవసరం మా వయసు బయటకు వస్తుందని చెప్పట్లేదు. ఎప్పుడైతే చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ ఆ సాంగ్, ఎప్పుడైతే కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో ఎప్పుడైతే ఆ సాంగ్ వచ్చిందో సార్, అక్కడి నుంచి అప్పటి వరకు భారతదేశం చాలా ప్రాచీన టెంపుల్ దాంట్లో ఉన్నాం కాబట్టి నాకు ఎన్నో మతాలు, బౌద్ధ మతం, హిందూయిజం, ముస్లిం, క్రిస్టియానిటీ ఇలాగ ఎన్నో మతాలతో పాటు ఆ రోజు ఆ సాంగ్ చూసినప్పటి నుంచి ఒక మెగా రిలీజియన్ చిరంజీవి గారి మతంలో కలిసిపోయాము అందరం. అక్కడి నుంచి అదే రిలీజియన్ ఫాలో అవుతున్నాం. ఎంత తీక్షణంగా ఫాలో అవుతున్నాం అంటే, నేను ఆ క్వశ్చన్ కూడా అందుకే దాని నుంచి అడుగుదాం అనుకున్నాను. అంటే శుభలేఖ రాసుకున్న సాంగ్లో మీతో ఒకసారి గతంలో నేను ఒకసారి మీతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. శుభలేఖ రాసుకున్న సాంగ్లో ఒక షాట్లో రాధగారు టువర్డ్స్ కెమెరా వస్తుంటారు, మీరు అవే ఫ్రమ్ ద కెమెరా వెళ్తుంటారు, ఓన్లీ మీ వీప్ మాత్రమే బ్యాక్ షాట్. ఆ బ్యాక్ షాట్లో కూడా ఊరికే నడుచుకుంటూ వెళ్తే బ్యాక్ షాట్ ఎవరు చూస్తారని చెప్పి ఆ వెళ్తా కాలర్ ఒకసారి ఇలా అంటారు, టపక్కన అందమైన రాధగారి దగ్గర చూపిట్టు మరిగిపోతుంది. అంటే ఒక ఫ్రేమ్లో ఉన్నప్పుడు 100 మంది ఉన్నా సరే ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలని ఒక స్పోర్టివ్నెస్, ఒక కాంపిటేటివ్ స్పిరిట్, మేబీ అది మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పటి నుంచి వచ్చిందా లేకుంటే వచ్చిందా తెలీదు, ఎంతమంది ఉన్నా సరే ఎవరు మీరు మిమ్మల్ని అందరూ మీరు ఆకర్షి అంటే మీ వైపు అట్రాక్ట్ చేసుకున్నారు, మీరు ప్రతి ఒక్కరు మీ వైపు లాక్కున్నారు. అది మేనరిజమ్స్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు. ఈ సినిమాలో కూడా ఇది నాకు జెన్యున్ ఆన్సర్ కావాలి, జెన్యున్ షానెస్ట్ సిన్సియర్ ఆన్సర్ కావాలి. ఎందుకంటే షార్ట్ వర్కే తండ్రి కొడుకులు వస్తున్నారు, షార్ట్లోకి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నో మోర్ ఫాదర్ అండ్ సన్, ఆచార్య అండ్ సిద్ధ. ఎక్కడన్నా ఒక సీన్లో ఒక ఉదాహరణ, ఎందుకంటే శివగారు ఇస్ ఫేమస్ ఫర్ ఇస్
హీరో ఒక ఉదాత్తమైన పవర్ఫుల్ క్యారెక్టరేషన్ ఉంటుంది, చాలా అంటే కొంచెం చాలా సెటిల్గా ఉంటుంది, లౌడ్గా ఉండదు, అయినా సరే చాలా పవర్ఫుల్ క్యారెక్టరేషన్స్ ఉంటాయి. ఏదైనా ఒక సన్నివేశంలో, ఏదైనా ఒక సందర్భంలో, రేపు పొద్దున ఈ సీన్ మీరు చెప్తే మేము మళ్ళీ అదే దృష్టితో చూస్తాం. ఎక్కడన్నా చరణ్ ఇందులో ఎరగదీసేస్తున్నాడు యాజ్ అన్ ఆర్టిస్ట్, నౌ ఈజ్ నో మోర్ మై సన్. ఈ షాట్లో మటుకు చరణ్ ఒక ఆర్టిస్ట్, నేను ఒక ఆర్టిస్ట్, దీంట్లో మటుకు నేను టఫ్ ఇవ్వాలి, దీంట్లో మటుకు నేను ఎరగదీసేయాలి, ఈ సీన్లో మళ్ళీ నన్నే చూడాలి అని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఏమన్నా మీరు డెఫినెట్గా నేను డామినేట్ చేసి తీరుతా అని ఏమైనా చేశారా? ఇది యంగ్ జనరేషన్ కూడా నేర్చుకుంటారు ఈ ఆన్సర్. అంటే ఆ స్పిరిట్ యాక్టింగ్ అని వచ్చేసరికి అన్నీ మర్చిపోయి చేస్తారు కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఆనెస్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు అడిగిన క్వశ్చన్కి కొంచెం గతంలోకి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్లోకి వస్తాను. ఇది డామినేట్ చేయాలని ఇలాంటివి చేస్తుంటావా? నీకు నీ ప్రమేయం ఏమి లేకపోయినా సింపుల్గా నిలబడాలన్నా సరే ఏదో ఇలాంటి గిమ్మిక్లు చేసి కాలర్ ఎగలేసి అందరూ నీ వైపునే చూసేలాగా చేయాలని ప్రయత్నం చేస్తుంటావా? నీ ఎగ్జిస్టెన్స్, నీ అస్తిత్వం ప్రజెంట్ చెయ్యాలని చేస్తుంటావా అనే దాని మీద నో, అలాంటి ఎక్స్ట్రాలు చేయను. బట్ నా మొదటి సినిమా పునాది రాళ్ళు 78 ఫిబ్రవరి 11 ఫస్ట్ టైం కెమెరాకి నేను ఫేస్ చేశాను. ఆ రోజు నైటు మా ఫ్రెండ్స్ అందరూ 5-6 గోల్డెన్ దగ్గర నీళ్లు ఉంటాయి కదండి, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి భోజనం కోసం. మహానటి సావిత్రి గారు భోజనం మాకు వడ్డిస్తే సీన్ అది. సో అందరూ లైన్లో ఉండండి అని అన్నారు. కెమెరామ్యాన్ పిఎస్ నివాస్ కెమెరా ఆన్ చేశాడు, అందరూ ఉన్నారు, నేను ఆఖరవాడిని. అవన్నీ అయ్యేంత వరకు ఇలా స్టాటిక్గానే ఉండాలి. కానీ ఎందుకో నాకు అది చాలా ఆక్వర్డ్గా అనిపించింది. అది ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవటమో నా అబ్జర్వేషనో ఏమో తెలియదు. కానీ ఇంతకుముందు ఏం చేసి వస్తున్నాం బాబు అని అసిస్టెంట్ అంటే అడిగాను, మీరు పొలంలో కోతలు కోసి వస్తారంటే ఆ ఎండుగడ్డి అన్ని పక్కన తీసేసి అక్కడి నుంచి వస్తున్నట్లండి, ఆ సీన్ తీయాలండి మన తర్వాత. ఓకే ఓకే. వెళ్తే అక్కడ గడ్డి వాము ఉంది, ఆ గడ్డిలో చిన్న చిన్న ముక్కలు తీసుకుని ఒంటి మీద ఇక్కడ తల మీద అన్ని అలా వేసుకుని వేస్తాను. షార్ట్ రెడీ అన్నారు. రెడీ అనగానే నేను ఇలా నా వరుస నా టైం వచ్చేంత వరకు చూసుకుంటూ ఇలా అనుకుంటూ ఇలా అని నా పోర్స్ వచ్చి నేను కాళ్ళు కడుక్కున్నాను లోపలికి వెళ్ళిపోయాను. కట్. ఏ అందాను కూపడం కదా బాబు, ఏం పేరు నీ పేరు? ప్రసాద్. ప్రసాద్ కాదండి, ఇప్పుడు పేరు మార్చుకున్నా, చిరంజీవి. అది వన్ డే ముందే మార్చుకున్నాను పేరు. ఆహా, ఎక్కడ అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఐ లైక్ యువర్ యాక్షన్. ముందు సీను కనుక్కొని నువ్వు దానికి అనుగుణంగా ఇక్కడ బిజినెస్ చేసి ఐడియల్గా లేకుండా ఒక ఆక్యుపై చేస్తావు. నేను సీన్లో అందరూ చూడాలి, నేను నిన్నే చూస్తున్నాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ, కీప్ ఇట్ అప్ అని అన్నాడు. అనేసరికి నాకు ఒక ఉత్సాహం వచ్చేసింది. ఓహో, నేను చేసింది కరెక్ట్ అనమాట, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని కామన్ సెన్స్తో ఆలోచించింది. ఒక మనిషిని కెమెరామ్యాన్ ఫస్ట్ ఆడియన్స్ అతను అట్రాక్ట్ చేసుకుంది. సో అక్కడ పడిపోయింది నాకు ఇది. పడిన తర్వాత మనం వెనకాలన్నా ముందున్నా అక్కడ మూలన్నా ఎక్కడున్నా సరే మన పాత్ర పరిధి మేరకు మన యాటిట్యూడ్కి మనం కనిపించేలా చేయగలిగితే చాలు, మన యొక్క ఇది ఉండాలి. అట్లాగా నువ్వు అన్నది ఎక్కడున్నా సరే మీరు కనబడిపోతారు. రాధా ఎదురుకొచ్చే రాధ అన్నతుందాలు కాకుండా మీ వీపు చూస్తున్నావు అంటే అది నీకున్నటువంటి కోరిక, చిరంజీవి సినిమా చూడాలని కోరిక. సో అది పక్కన పెడితే ఈ సినిమాలో ఆచార్య సినిమాలో చరణ్తో చేయటం అనేది నాకు ప్రతిరోజు ఒక ఎగ్జైట్మెంట్. ఎందుకంటే వాళ్ళ తల్లి కోరికల నుంచి వచ్చినటువంటి కాంబినేషన్ ఇది, దాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తి కొరటాల శివ. అండ్ ప్రతిరోజు ఎగ్జైటింగ్గా ఉంటుంది అది. అండ్ ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా, అందరి మధ్యలో నిలిచిపోయే సినిమాలు అవ్వాలి అంటే ప్రతి క్షణం అప్రమత్తంతో చేయాలి, అతి జాగ్రత్తతో చేయాలి, క్యారెక్టర్ బాగా చేయాలి. అంతేగాని నా బిడ్డని నేను డామినేట్ చేయాలని అలా ఎప్పుడు ప్రయత్నించాను. చెడలే కాదు, ఎవరిని ఏ ఒక్కరు డామినేట్ చేయాలని ప్రయత్నం చేయకూడదండి, డామినేట్ చేయకూడదు. అండ్ చరణ్ చేస్తుంటే అతను ఇస్తుంటే ఈయన ఇచ్చినటువంటి సజెషన్స్ తోటి తను ఆలోచించుకుని తన ఇన్పుట్స్ తోటి తను ఇస్తుంటే నేను చెప్పాల్సిన అవసరం కానీ కరెక్ట్ చేసిన అవసరం కానీ వీడు చాలా బాగా చేస్తారే ఇప్పుడు మనం ఏం చేద్దామంటూ ఇలా అట్లాగే ఉండదు. నా క్యారెక్టర్ ప్రకారం ఒక బిడ్డని చూస్తున్న ఆ సీన్ చెప్పాలంటే ఒక బిడ్డని చూస్తున్న వాత్సల్యానికి నేను లోనయ్యాను. ఒక గురువు లాంటి తండ్రి లాంటి ఒక అతీతమైన దివ్యానుభూతికి అతను లోనవుతూ అతను చూస్తున్నాడు. మా ఇద్దరి వేరు వేరు ఎక్స్ప్రెషన్స్, మా ఎక్స్ప్రెషన్స్లో మేము కనుక కరెక్ట్గా సిన్సియర్గా ఫీలే ప్రొజెక్ట్ చేస్తే అది చాలు ఆయనకి. అలాగే చేశాం. అండ్ ఇంకోటి చరణ్ ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్కి నేను అనుకున్న దానికన్నా ఇంకా బాగా ఇవ్వగలిగారు. కారణం రియల్ ఫీలింగ్ నాకు వచ్చేసింది. నేను అట్లా కంటో చిరు చిన్న ధారతోటి తడితోటి చరణ్ అలా పట్టుకుంటే తను నిజంగా మూవ్ అయిపోయాడు.
ఆ సీన్లో ఎవరం కూడా గ్లిజర్ వేసుకోలేదు. వావ్, ఆ సీన్లో పర్టికులర్ దిస్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఆన్ స్క్రీన్. సో అది ఇన్వాల్వ్ అయ్యి ఆయన చెప్పింది అర్థం చేసుకుని ఇన్వాల్వ్ అయ్యి ప్రొజెక్ట్ చేస్తాం. బహుశా ఒక 10-15% ఇంకొంచెం ఇంప్రెస్గా ఉండటం కారణం రియల్ లైఫ్లో తండ్రి కొడుకులు అవడం అనేది ఎన్హాన్స్ అయింది. అదే ఆయన మ్యాజిక్. అందుకోసమే మీరే ఉండాలి ఇద్దరు అని కోరుకుంది కూడా బహుశా ఆ మ్యాజిక్ కోసమేమో. ఎందుకు చాలామంది అంటే తెలియకుండా సార్ ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశారు మన నెక్స్ట్ వస్తుంది ఆడియన్స్ రౌండ్లో, ఎందుకు క్యారెక్టర్ సిద్ధ క్యారెక్టర్ చిరణ్ వేయాలని చాలామంది అడిగారు. సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ. మామూలుగానే క్యారెక్టర్ల మధ్య ఒక చిన్న తెలియని ఒక కన్సర్న్ ఒక అఫెక్షన్ ఉంది, బట్ ఒక 20-30% యాడ్ అవ్వడం కారణం ఏంటంటే ఒరిజినల్ రియాక్షన్. యా, మధ్యలో తను త్రిబులార్లో బాగా టైట్గా ఉండి ఒకరోజు కూడా రాలేని పరిస్థితుల్లో ఈలోగా నా క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్తున్నాము, నాది ఫినిష్ అయిపోయింది, దిస్ ద టైం వేర్ చరణ్ హ్యాస్ టు ఎంటర్. ఎట్లాగా రాజమౌళి గారేమో వదిలే పరిస్థితి కాదు అంటే ఆయనకి మొత్తం నచ్చజెప్పి దీని ఆవశ్యకత ఏంటి అంటే చిన్న సెంటిమెంట్ సురేఖ కోరిక అండి కాదంటే మీకు పాపం తగులుతుందని ఇలా భయపెట్టి అన్నీ చేసేది ఆయన పాపం కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నారు. ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ అని ఒప్పుకున్న తర్వాత నుంచి చరణ్ అప్పుడప్పుడు వస్తూ ఉండే చేస్తుండేవాడు. నేనంటాను ఈలోగా ఈ కన్ఫ్యూజన్లో పోనీ వేరే యాక్టర్కి వెళ్ళిపోదామా, వేరే వాళ్ళు చేసే తప్పేంటి, చరణ్ కోసం చూసుకుని మన సినిమా లేట్ అయిపోతుంది, ఇది ధర్మం కాదు ఎట్లాగానే దాంట్లో ఒక క్షణం ఒకరోజు చూడండి అన్నాం. అన్నాం కానీ ప్రయత్నాలు ఇది ఏమి చేయలేదు ఎందుకంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. బయట ఏదో టాక్ వచ్చింది ఇంకో హీరో ఇంకో హీరోని, అన్ని మా నుంచి వెళ్ళిన ప్రయత్నాలు కాదు, అది స్పెక్యులేషన్. సో నాకు మనసు ఒప్పుకోవట్లేదు. చరణ్ ఈ పాత్ర ఎందుకు చేయాలని ఇద్దరం గట్టిగా అనుకున్నాము, ఇతని కోసం ఎందుకు వెయిట్ చేసామంటానికి సినిమా చూస్తే 100% కన్విన్స్ అవుతారు. తండ్రి కొడుకులు మాత్రమే ఈ సినిమా ఈ క్యారెక్టర్ చేయాలి, చేస్తే ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ అది రక్తి కట్టించడం అనేది స్కైజ్ అలిమిట్. చరణ్ గారితో అడగాడు ఫస్ట్, అమ్మ గురించి మాట్లాడినప్పుడు నాకు ఐ హ్యాడ్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ యూ వైల్ వర్కింగ్ చిరుత, ఒకసారి మీరు మనం బ్యాంకాక్ షెడ్యూల్ చేసాక హైదరాబాద్ వచ్చాక నాతో జగన్ గారితో ఒక టాపిక్ షేర్ చేసుకున్నారు. వన్ రేర్ థింగ్ హ్యాపెండ్ సార్, ఇవాళ అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్మ మొన్న ఫోన్ చేసినప్పుడు బ్యాంకాక్లో ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ షార్ట్లో ఉన్నాను, షార్ట్ అయిపోయి చేస్తాను, అమ్మ షార్ట్కి వెళ్తున్నాను ఇట్లా మాట్లాడుతూ అమ్మ షార్ట్ పిలుస్తున్నారు అంటే అమ్మ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. అరే డాడీకి ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పేది వినడం అలవాటు నాకు, షార్ట్లో ఉన్నాను తర్వాత చేస్తాను అనేది. ఇప్పుడు అదే ఇంట్లో తిరిగిన పిల్లవాడు అప్పుడే షూటింగ్లు చేసేసి షార్ట్లో ఉన్నాడు షార్ట్కి వెళ్తున్నా అంటే ఆ వినడానికి చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నారు నేనని అమ్మ చెప్పారు అని నాకు జగన్కి చరణ్ గారు అప్పుడు షేర్ చేశారు. మీరు షూటింగ్ చేస్తేనే మురిసిపోయిన ఆవిడ మీ ఇద్దరికి కలిసి చేస్తున్నారని చెప్పి ఫస్ట్ ఆ న్యూస్ ఆవిడ చెప్పినప్పుడు ఎవరు చెప్పారు, చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి, మొత్తం రెండు రాష్ట్రాల ప్రజలు వినడానికి చాలా క్యూరియస్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కలిసి చేస్తాం, ఇద్దరు కలిసి చేస్తామని చెప్పి సురేఖ మేడంకి ఎవరు చెప్పారు, ఫస్ట్ చెప్పగానే ఆ రియాక్షన్ ఏంటి? అదే చెప్పారు. ఓకే ఓకే. ఇన్ఫ్యాక్ట్ నాతో శివగారు చెప్పకముందు నాకు తెలిసి నేను షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నారు. అది నాకు గుర్తుకొస్తుంది, నేనా తనా అన్న గుర్తురలేదు కానీ తనకి చెప్పాం. నీ కోరిక చాలా బలమైన కోరిక, సంకల్పం అవుతుంది గట్టిది. మీరేమో పాలిటిక్స్కి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత తన ఎంటర్ అయ్యాడు, మీరు ఇద్దరిని ఆ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం కనపడటం అనేది అది తీరని కోరిక అయిపోయింది. ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు 2 నిమిషాలు ఓ సినిమా కనిపించారు అని ఆ తపేది మగధేరాలు అది కాదు. ఫుల్ ఫ్రెండ్షిప్ ఇద్దరు చేస్తే బాగుంటుంది, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే బాగుంటుంది, ఇద్దరు కలిసి ఫైట్ చేస్తే బాగుంటుంది అన్న కోరిక తీరినట్లే కదా అది అని బాధపడింది. నేను వెళ్ళిన 9 ఇయర్స్ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆవిడ కోరికకి మొత్తం దుప్పట దులిపి మళ్ళీ ఫ్రెష్గా చేసి మళ్ళీ మాకు చెప్పడం మొదలుపెట్టింది, అలాంటి చేస్తే బాగుంటుంది, చెయ్యాలండి, మళ్ళీ ఎన్ని చేస్తారు ఏంటో ఎంతకాలం చేస్తాం అని అన్నప్పుడు తన కోరిక ఎంత బలీయమైందంటే ఈయన స్క్రిప్ట్ ద్వారా అది సాధ్యపడింది. సో అది నేను తీసుకెళ్ళి నీ కోరిక చాలా బలమైన కోరిక, నీ కోరికని నువ్వు కోరుకున్న దేవుడు యూనివర్స్ ఎంత త్వరగా చేస్తాడు ఏందని అనుకోలేదు. సో ఈవేళ కొరళ చే చెప్పిన కథ చెప్పిన కథలో ఇద్దరం ఉన్నాము, ఇద్దరిది వీరోచితమైన క్యారెక్టర్లే, ఇద్దరిది చాలా బాగుంటుంది. చెప్పాలంటే తండ్రి కొడుకులు కాని తండ్రి కొడుకులు లాంటివి, గురు శిష్యులు కాని గురు శిష్యులు లాంటి క్యారెక్టర్ అండ్ డెఫినెట్ చాలా బాగుంటుంది. నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దాం అని ఉంది, మరి వచ్చి నీ కొడుకు చెప్తాడేమోలే అన్నాను. తర్వాత చెప్పుంటాడు ఆయన ఆవిడ సంకల్పం ఈ ఒక్క విషయంలో కాదండి, మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం, ఆవిడ ఏది అనుకున్నా మా ఇద్దరికి చాలా వ్యతిరేకంగా మేము చేయకూడదని మాకు ఫీలింగ్ వచ్చినా అది ఎలాగో జరిగిపోతుంది.
చాలా బలమైన కోరిక నాన్న, చాలా బలమైన కోరిక. నేను అసలు ఇప్పుడే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే నన్ను మనోహర్ పాండవ్ సినిమాలో చూసి ఎవరి సైకిల్ అబ్బాయి బలం ఉన్నాడే అనుకుందంట. ఫినిష్. అంత బలమైన కోరిక నేను బొక్క బొల్ల పడి ఎక్కడ ఉన్నానంటే సురేఖ దగ్గర ఉన్నావు అంది. చూడండి సార్ ఎంత అదృష్టవంతులు మీరు. ఆవిడ ఆవిడ కోరిక అంత బలీగా ఉందంటున్నారు కదా, దానికంటున్నాను. ఆవిడ కోరిక వెనకాల కోట్ల మంది సంకల్పం కూడా ఉంది. చాలామంది మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నారు. ఆ బలం తోడైంది ద థాట్ 20 యూనివర్స్ అండ్ ఆ కమింగ్ బ్యాక్ టు యూ. ఫస్ట్ టైం ఫస్ట్ షార్ట్ నాన్నగారితో చేస్తున్నారు. రేపు పొద్దున్న సినిమా చూసినప్పుడు దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. మేము వీటికోసం ఎదురు చూస్తుంటాం బేసిక్గా. యాజ్ అ ఫ్యాన్గా ముందు నేను ఇలా చూస్తుంటాను. శివ ఏం రాసలేదు, రెండోసారి వెళ్తాను సినిమాకి. ముందు అసలు మేమేంటి, మా హీరోలు ఏం చేస్తారు సినిమాలో. సో ఫస్ట్ షాట్ ఆయన వచ్చేసారు సెట్లకి, మీరు రావాలి ఇప్పుడు మీ ఇద్దరికి ఫస్ట్ చేస్తాను. ఆ మూమెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అది ఎలా ఉంది? అది మారెడ్మల్లోనే జరిగింది. మారెడ్మల్లో ఆఫ్ కోర్స్ యా ఫైట్లో అండ్ టెన్షన్ అయితే చాలా చాలా ఉంది. ఆఫ్ కోర్స్ చాలా బ్యూటిఫుల్గా కవర్ చేసుకున్నాను నేను. ఇద్దరం పొద్దున్న లేచాం, వర్కౌట్ చేసి ఇద్దరం మేకప్ చేసుకున్నాం. మేకప్ జరుగుతుండగా కూడా నేను మామూలుగా హరి చేస్తాను. అది హరి చేయకుండా అది ఆలోచిస్తూ ఉన్నాను. అప్పటికే ఈ మేకప్ అయ్యి కార్లో కూర్చున్నారు. ఫస్ట్ టెన్షన్ అక్కడే మొదలైంది, ముందే కార్లో కూర్చున్నారు. సో డ్రైవర్ని తీసి నేను డ్రైవర్ సీట్లో కూర్చొని వెళ్తున్నా. ఏం మాటల్లో తెలియదు, ఎలా మాట్లాడు. ఆయన వీడియోలు చేస్తున్నారు ఇద్దరు కార్ డ్రైవ్ది, అలాంటివి ఏదో కొంచెం ఆయన ఈజీ చేస్తున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే సెట్ ఎంటర్ అయిన వెంటనే నేను ఆచార్య నడవడం ఆయన చూశాను సెట్ లోపల. వావ్. అక్కడి నుంచి ఆ అట్మాస్ఫియర్ ఆయన అన్నీ అబ్జర్వ్ చేయడం, అంటే అక్కడి నుంచి నా థాట్ ఇంకా ఆ క్యారెక్టర్ సిద్ధాలోకి వెళ్ళడం ఆయన చూసి నాకు ఇంకా తొందరగా వెళ్ళిపోయి క్యారెక్టర్ లోపలికి అనిపించింది. చాలా ఇబ్బంది పడుతూ నేను చాలా కవర్ చేస్తూ నా క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఆయన చెప్పింది. ఆయన ముందెళ్ళి ఏమీ బరీ అవ్వట్లేదు, నేను బాగానే చేస్తానని నుంచున్నాను. కానీ లోపల ఒక రైలు బండి పరిగెడుతూనే ఉంది అండ్ ఒక బాత్ నీళ్ళ మీద ఉన్నట్టు కింద కొట్టుకుంటూనే ఉన్నాయి. ఇక్కడ మానిటర్ దగ్గర మాత్రం అందరికీ ఒక్కొక్కళ్ళు చేతులు కాళ్ళు పిసుకుంటున్నారు. ఇక్కడ మానిటర్ దగ్గర ఫస్ట్ టైం అలాగే చూద్దాం ఉంటుంది కదా. ఇద్దరు అలా కెమెరా చూసి రాగానే ఇక్కడ ఎవరికోళ్ళు, రామ్ లక్ష్మణ్ మాస్టర్, నేను, తీరు, అసలు దొరికేసింది. ఇంకా అంటే నిజంగా ఇస్తారు హై, అది నేనే అని కాదు, ఆ కంఫర్ట్ ఎందుకో ఇస్తారు. ఏ యాక్టర్స్తో నేను చూసిన షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరినీ ఫస్ట్ కూర్చొని వాళ్ళతో హ్యాపీగా ఉంటూ మాట్లాడుతూ అటెల్తా ఇటెల్తా టీ తాగుతా. జనరల్గా ప్రొడక్షన్ బాయ్స్, సెట్ అసిస్టెంట్స్ టక్కన మన దగ్గర రారు కదా ధైర్యంగా మాట్లాడడానికి. ఎవరికోళ్ళు నేను ఎక్కడన్నా కొంచెం దూరంగా వెళ్తే నా పక్క వచ్చి సార్ మామూలుగా లేదు సార్ లైట్ మెన్స్ ఎవరికోళ్ళు అసలు వాళ్ళలో ఒక పులకింత. ఎందుకు ఆ ఫస్ట్ ఫోటో ఇద్దరిది ఫస్ట్ స్టిల్ రిలీజ్ చేశారు ఇద్దరిది సినిమా రిలీజ్ అంత హడావిడి చేశారు. అంటే బయట వినైల్స్ వేసేసి టెంకాయలు కొట్టేసి పోసేసి అన్ని వాళ్ళల్లో జనరల్గా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు చేస్తారు, అన్ని సినిమాలు చేస్తారు. బట్ దీని ఏంటంటే ఒక ఫెస్టివల్ లాగా చేశారు. ఫస్ట్ టైం ఇద్దరు ఫ్రేమ్లో చూసేసరికి ఫెస్టివల్ లాగా చేశారు. అండ్ ఆ షార్ట్ అయితే రీల్స్లో చిరుతపుల్లి అండ్ కప్పు చూసినప్పుడు షార్ట్ అయితే నిజంగా శివగారు ఫెంటాస్టిక్. దట్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు అంటే నెక్స్ట్ 100 డేస్కి చరణ్ వాళ్ళ పిల్లలకి వెళ్ళి మనల్ని కూడా చూపించుకోవాల్సిన షార్ట్. అది అంటే ఫెంటాస్టిక్, అంతకంటే బ్యూటిఫుల్ సార్. ఒక్క లైన్ చెప్పకుండా, ఒక్క వర్డ్ చెప్పకుండా, ఒక్క డైలాగ్ లేకుండా ఒక షార్ట్ అలా ఎన్నో ప్యాన్ చేయగానే అది ఆ రియాక్షన్ మాటల్లో చెప్పలేదు. మాకు కూడా ఒక చిన్న హై బంప్స్ హై వచ్చిన మూమెంట్ ఉంది కదండి. నాకు తెలిసి మొత్తం నేను 250 రూపాయలు ఉంగ్ ఒక షార్ట్కి ఇచ్చేస్తాను నేను. కాదు ఆ షార్ట్ కూడా ఎలా తీసారో చెప్పాలి శివ గారు ప్లీజ్ ప్లీజ్. మోస్ట్ అదే డే షూట్ అంతా అయిపోయింది. సాయంత్రం ఇంక లైట్ ఫెయిల్ అవుతుంది. ఇంకొక మౌంటైన్ సార్, ఇంకొక మౌంటైన్ సార్ అని హరి పైగా అది కొంచెం ఒక మెట్లు దిగి డొంకలా ఉంది. అక్కడ కొంచెం వాటర్ పక్కన కదా తీయాలి కదా అది. సో అప్పటికప్పుడు పోగా లైట్ ఫెయిల్ అయిపోతుంది, కొంచెం దిగటం కష్టం. ముందు మెట్లు కట్టించి చెక్కలతో అరేంజ్ చేసి వస్తే లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఏం తెలియదు అసలు కూర్చొని చరణ్ గారు వాటర్తో తినాలి, చిరంజీవి గారు చిన్న యాటిట్యూడ్తో అలా నడవాలి అంతే. అంతకుమించి ఏం లేదు అక్కడ. ఆ చిరుతులేమో కదిలిపోతున్నాయి, వాటిని ఆపాలి. చెప్పండి సార్, అదో టెన్షను మీరు కనసాగితే ఆపేస్తారు కదా సార్. నిన్ను శివ నిన్ను అసలు నేను ఈ కథ సపోర్టింగ్గా వచ్చింది. ఓకే ఓకే. సో లైట్ వెళ్ళిపోతుంది. నో దిస్ ఈస్ అందరు చూడు మీ గుర్తుండే పోతుంది అంతే. ఒక 15 నిమిషాలు ఒకసారి అటు నుంచి ఇటు, ఒకసారి ఇటు నుంచి ఇటు అంతేకరంగానే అసలు నాకు ఉన్నట్టే ఆ లుక్ యాటిట్యూడ్ అసలు ఇద్దరికి అసలు అది మూమెంట్ దొరికేసింది. క్యాప్చర్ ఫినిష్ ప్యాకప్ అంతే. 15-20 మినిట్స్ హార్డ్లీ షార్ట్ మోర్ లేదు ఇంకంతే. లేదు నువ్వు చూసావు కదా ఇక్కడ, నువ్వు చెప్పాలి ఒక క్విజ్ నీకు. సేమ్ మేము చేసిన యాక్షన్ అక్కడ కనిపిస్తుంది.
మమ్మల్ని చూసి నన్ను చూసి అవి నేర్చుకున్నాయా, వాటిని చూసి నేను ఫాలో అయ్యావా? నేను అదే ఇప్పుడు ఆయన చెప్పగానే చెప్తాను అనుకున్నాను. మీరు చెప్పండి, మీరు చెప్పండి. మళ్ళీ దాన్ని చాక్లెట్ బిస్కెట్ ఐస్ క్రీమ్ అనుకుంటుంది మీరు. అన్నాను చిరుత నడుస్తుంది, ఇక్కడ మీరు నడుస్తున్నారు. ఒక టీవీ, ఒక వాక్ అంటే దానికి కనుక భాష అర్థమైతే నేర్చుకోవే ఒకసారి, అదే నడక అంటే అని చెప్పాలనిపించింది. మీరు ఏమన్నా అనుకోండి, ఇది బిస్కెట్టా ప్యాకెట్టా ఇది ఏదన్నా అనుకోండి, నన్ను స్విగ్గీ బాయ్ అనుకోండి, కాసేపు పర్లేదు. ఇది పిజ్జానే లేదు, ఆ వాక్ చిన్న ఇందాక మీరు స్పెక్యులేషన్స్ అన్నారు కాదు కదా, అది అది వాక్ చేస్తుంటే దాన్ని ఇమిటేట్ చేయడం అనేది మనకి ఈజీ. మనం మనల్ని చేసేదానికంటే మనం చూసి అది చేయటం కంటే దాన్ని చూసి మనం చేయటం కరెక్ట్గా, దాన్ని చూస్తే నేను చేసాను. ఆ టైమింగ్ మీకు మాత్రమే సాధ్యంగా? అందుకనే నేను చేశాను కానీ మ్యాచ్ అయిపోయింది. మనుషులతో కాదు సార్, మీరు చిరుతలతో కూడా ఆ టైమింగ్ మ్యాచ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంక ఎలా అయితే కష్టం అండి, ఇంటర్వ్యూ కష్టం, మీరు ఏం మాట్లాడినా క్యాచ్ అంటే ఎలాగంటే ఫైనల్గా నేను క్యాచ్ అని అర్థమైంది నాకు ఇప్పుడు బేసిక్గా. మీరు ఒకటి రెండు క్యాచ్ కాదు. శివగారు కథ చెప్పినప్పుడు, శివగారు సినిమాలు ఇంతకుముందు మనం ఆడుకున్నట్టు క్యారెక్టరేషను చాలా పవర్ఫుల్, హీరో క్యారెక్టరేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లౌడ్ అంటే మీ కైండ్ ఆఫ్ ఒక బాడీ లాంగ్వేజ్ కానీ, లేకుండా మీ కైండ్ ఆఫ్ ఒక యాటిట్యూడ్ కానీ, అంటే జనరల్గా ఇప్పుడు నాలంటి ప్రేక్షకుడు ఒక రౌడీ అల్లుడు దొంగమోడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అలాంటిది కాకుండా ఒక డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎక్కడన్నా ఇది ఇది నేను అడాప్ట్ చేసుకోవాల్సిన క్యారెక్టరా, లేకపోతే శివ నాకు అడాప్ట్ అవ్వాలి, ఇలాంటి డిస్కషన్ ఏదన్నా ఒక క్రియేటర్గా ఏమన్నా అనిపించిందా మీకు? అంటే సినిమాకి వెళ్ళే ముందు వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ టు గెట్ ఇన్ టు బికమ్ అస్ అన్ ఆచార్య? యా, క్యారెక్టర్ విన్నప్పుడు వెంటనే యాటిట్యూడ్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఉండదు. వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్, ఆ కథ, ఆ డైలాగులు వచ్చినప్పుడల్లా మనం మన విత్ ఇన్ ఫ్రేమ్ మనం ఏదైతే అనుకున్నామో కథ క్యారెక్టర్ ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా రియాక్ట్ అవుతుంటాం. ఒక్కొక్కసారి అగ్రెసివ్గా అవుతుంటాం, ఒక్కోసారి సర్ప్రైజ్ చేస్తుంటాం, ఒక్కోసారి కూల్గా చెప్తుంటాం, అన్ని మూడ్స్ ఉంటాయి. సో ఆ మూడ్ ప్రకారం నేను వెళ్ళి చేయాలి అంటే నాకు ఏంటంటే నన్ను నేను కొత్తగా చూపించుకోవాలనుకుంటే డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్లో తను ఏమనుకుంటున్నాడో ఆ విధంగా నేను కనుక ఆవిష్కరించబడితే నేను కొత్త కనబడతాను, ఫ్రెష్గా ఉంటాను. నేను నా ఆడియో ఫంక్షన్లో ఇన్నేళ్ళు డాడీతో ట్రావెల్ ఒక ఎత్తు, ఈ 20 డేస్ ఒక ఎత్తు అన్నారు. నిజంగండి, ఇప్పుడు అందరు డ్యాన్స్ 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 అని పడతారు, ఇంకా అసలు ఇంకా అందులో నో డౌట్ డ్యాన్స్ రీడిఫైన్ చేసింది మెగాస్టార్ ఆయన, ఇంకా ముందు చెప్పవలసిన లేదు. ఇది బిస్కెట్ కాదు, ఏం కాదు, ఇది వాస్తవం, ఇది కార్వింగ్ చేయాల్సిన వాస్తవం సార్. బట్ నాకు పర్సనల్గా నేను ఎక్కువ రిపీట్ చూసింది ఏంటంటే, నేను అంటే ఇప్పుడు 100 డేస్ సినిమా రిపీట్కి వెళ్ళేవాళ్ళం. మా బిహెచ్ఎల్లో సాంగ్స్తో పాటు ఫైట్స్ రిపీట్ చేసేవాళ్ళు. ఓన్లీ సాంగ్స్ అనుకుంటాము, సాంగ్స్ కాదు, మాకు ఫైట్స్ రిపీట్ చేసేవాళ్ళు. గ్యాంగ్ లీడర్లో వెళ్ళి ఫాస్ట్ ఫైట్, ఆ మెట్ల మీద డీజిల్తో ఇలా స్కిడ్ అయిన తర్వాత టక్ 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 ఒక సెకండ్స్లో ఉంటుంది ఫైట్, ఒక నిమిషంలో 10 మంది కింద పడ్డాగా వస్తానరా అత్త సార్ అలా బోట అలా కాలర్ పైలు ఆ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ రిపీట్ చేసేవాళ్ళు, సాంగ్ లాగా ఐటమ్ లాగా వేసేవాళ్ళు. అది మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను ట్రైలర్ చూస్తుంటే ఆ కింద వాడిని కొట్టిన తర్వాత చరణ్ బాస్ ఇద్దరు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక లుక్ ఉంటుంది, నేను చెప్తున్నా ఆ లుక్కి నేను పసాలు చూస్తాను సినిమా. సో వెన్ యూ సెట్ దాట్, నేను చాలా నేర్చుకున్నప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ పర్ఫార్మెన్స్, ఇట్స్ నాట్ అబౌట్ 100 లెన్స్ వేయాలి. నేను వినయగారు మాడుకున్నాడు, వినయగారు అంటారు హరీష్ 100 లెన్స్ వేయాలంటే భయం వేస్తుంది, అన్నయ్య కళ్ళు ఇలా అన్నయ్య అనే అంటుంటారు మిమ్మల్ని ఆయన, అన్నయ్య కళ్ళు ఇంతుంటాయి, 100 లెన్స్ వేసి బాస్ క్లోజప్ పెట్టాలంటే లెన్స్ని హోల్డ్ చేస్తారు ఆయన, లెన్స్ని పట్టుకుంటాయి, 2 కళ్ళుతో లెన్స్ని పట్టేస్తాడు ఇలాగైనా అని వినయగారు చెప్పారు. ఆ లుక్ అంటే ఇట్స్ నాట్ అబౌట్, అందరూ ఫైట్ చేస్తారు ఆబ్వియస్లీ, ఏ ఫైట్ మాస్టర్ డిజైన్ చేసినా హీరో కొడితే విలన్ పనిపోతుందని డిజైన్ చేస్తాం. నేను ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా అదే చెప్తాను సార్, అందరూ కొడతారు, కొట్టే ముందు మీ యాటిట్యూడ్ ఏంటి, కొట్టిన తర్వాత మీ యాటిట్యూడ్ ఏంటి, ఆ కొట్టిన తర్వాత ఆయన మెయిన్ రిజం స్టైల్స్ అదే. అలాగా కొట్టేసి జస్ట్ ఒక లుక్ ఇచ్చుకుంటే ఇంకెవడన్నాడు ఇక్కడ అన్నట్టు ఒక హంట్ చేస్తున్న 2 పుల్లు వెళ్తున్నట్టుగా అక్కడ ఆ షాట్ వచ్చింది సార్. యాజ్ అంటే ఫాదర్ అని మర్చిపోయి ఈ కాంబినేషన్ సీన్స్లలో మీకు ఇంట్రెస్టింగ్ అంటే మీరు కూడా థ్రిల్ అయిపోయిన ఆస్పెక్ట్స్ లేదా మీరు నేర్చుకుంది దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ టు అడాప్ట్, లేకపోతే అమ్మని అమ్మ ఇది కదా అని మీరు ఆయన మొన్న ఒక మాట అన్నారు డ్యాన్స్ అప్పుడు, నేను నీ బాగుండరా అని, ఎస్ అని మీకు అనిపించింది అన్ని విషయాలు అంటే ఈ వాట్ ఆ సాంగ్ ట్రైలర్ ప్రోమో ఆయన రిలీజ్ చేసిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, నన్ను బాగా నచ్చేవాళ్ళు, అదంతా డాడీ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, చరణ్ చాలా బాగా చేసావు నువ్వు అది చేసావు, బట్ మా బాస్ మాత్రం ఇక్కడే దీంతో డ్యాన్స్ చేశారు, దీంతో డ్యాన్స్ చేశారు అని ఆ ఒక్క అంశం మాత్రం ఐ వాంట్ ఇంకా నేర్చుకోవడానికి. ప్రమోలో ఒక మేక్ మీడియా చిన్న హై స్పీడ్ సార్ ఇలా అంటుంటారు దానికి సార్, అసలు ఎంతమంది అంటే లబ్జు అనే పాక ఇండస్ట్రీ నుంచి మామూలుగా ప్రమోలో చిన్న రిహార్సల్కి
అలా అలా వెళ్తుంటారు మీరు ఇది చేయాలి అది థాట్ అనుకుంటూ ఊరికి లైట్ అలా అనేసారు మీరు మేము అంతకంటే కొనకూడదండి ఆ డ్యాన్స్ మీద అది సినిమాలో ఉంటుందని దుబ్బేస్తారేమో మీరు రిహార్సల్ అది ఊరికే ఆర్గానిక్ మూమెంట్ అది ఆర్గానిక్ మూమెంట్ అది రిహార్సల్ కదా మొత్తం అనుకోకుండా సార్ ఊరికే ప్రాక్టీస్ చేసుకుంటారు అలా అది కాదు ఫ్రెండ్స్ వదిలేస్తే మార్నింగ్ పూజాతో ఇంటర్వ్యూ చేస్తున్నాను పూజ ప్రత్యేకంగా ఆ సాంగ్ గురించి చెప్పింది ఎందుకంటే ఆడియో ఫంక్షన్లో స్వాగ్ స్వాగ్ అన్నాం ఏంటి ప్రత్యేకంగా చెప్పా స్వాగ్ మేము కూడా కొంచెం సెట్లో షార్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఒక నీలకమల్ చేరుకొచ్చింది ఆయన కాలు మీద కాలు పెట్టుకుని కూర్చుంటారు చరణ్ ద వే హీ సిట్స్ ఐమ్ లైక్ మెస్మరైజ్డ్ లైక్ దట్ సీన్ ముందు కెమెరా ముందు కాదు ఆయన కూర్చునే విధానం మాకు అలా ఉంటుంది నువ్వు చాలా బాగా చేసావు అది చేసావు బట్ చిరుగా రోజ్ హీస్ డాన్సింగ్ విత్ ద ఫేస్ అనేసరికి బహుశా అదేనే బా అది ఎక్స్ప్రెషన్ అయినా ఫైట్ తర్వాత అది ఫైట్ ఎంత బాగా చేసావు అనేది కాదు ఎందుకంటే ఎవరు తీసుకెళ్ళిపోయారు అనేది చాలా కష్టం అది బాబుండ్రా తెలివాలే దిల్నజంగా రిలీజ్ అయిన ఒక నెక్స్ట్ వీక్ ఆ సినిమా 100 crores అంత క్రోస్ ఇంత కాదు అప్పటికి ఎవరికేం తెలీదు ద ఫిలిం ఇస్ సూపర్ సక్సెస్ అని వచ్చింది వచ్చిన తర్వాత యశ్ చోప్రా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీ అబ్బాయి సక్సెస్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మా అబ్బాయి గురించి పక్కన పెట్టండి నౌ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ మై లెగసీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఒక మాట అన్నాడు యశ్ చోప్రా ఇట్స్ నాట్ అబౌట్ నా కొడుకు సక్సెస్ వచ్చేసింది నేను సెలబ్రేట్ ఇది కాదు ఇన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉన్న నా యొక్క లెగసీ ఒక సేఫ్ హ్యాండ్స్కి వెళ్ళింది అనే ఫీలింగ్ నాకు వచ్చింది అన్నాడు ఆ సెంటెన్స్కి మొత్తం ఎంటైర్ బాలీవుడ్ సెలబ్రేట్ చేశారు అలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడు నేను వేరువేరు సందర్భాల్లో నేను దాన్ని మరొక రకంగా అన్నాను ఆఫ్ కోర్స్ ఇప్పుడు చెప్తే అది మళ్ళీ క్లీషే అవుతుందని నేను అయినా చెప్తాను అది నా మనసులో మాట ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు అంటే చరణ్ ఫస్ట్ పిక్చర్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు బ్యాంకాక్లో నువ్వు ఉన్నావు పూరి జగన్నాథ్ చిరుత నేను వాళ్ళ అమ్మ వచ్చాం తన బర్త్డే అని చెప్పేసి మిస్ అవ్వకూడదని మనిషి చూస్తే నల్లగా మాడిపోయి ఉన్నాడు ఆ చెమట ట్యాన్ అయిపోయాడు వాళ్ళమ్మ అయ్యో పాపం అంది నేను వా గుడ్ అని ఫీల్ నాకు వచ్చింది అంటే కష్టపడుతున్నాడు ఎలా చేస్తున్నాడు ఎలా రేపు స్క్రీన్ మీద ఉంటుంది నా బిడ్డ ఎలా చేస్తున్నాడని అవ్వని అడగల వాడు కమిలిపోవడం చూసి నలిగిపోవడం చూసి ఆ ఎండలో మాడిపోవడం చూసి శభాష్ హీస్ డూయింగ్ హీస్ డెలివరింగ్ అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళమ్మ అయ్యో పాపం ఏంటన్నా అరే ఇది ఏంటన్నది నోనో శభాష్ అని అన్నాను అది అంటే ఎంత బాగా చేశాడు ఎంత బాగా రాణించాడు ఎంత విజయవంతమైన సినిమాలు తీశాడు అవన్నీ కూడా నో మ్యాటర్ సిన్సియర్గా దీన్ని ఓన్ చేసుకుని నా జీవితం ఇక్కడే నా చావైన బతుకైనా ఈ ప్రొఫెషనే అన్ను అనుకున్నంత అనుకుని అంతకంతగా కష్టపడి పనిచేస్తున్నాడు లేదా అని చూడాలి నేను అలా చేశాను ఈ రోజున నా బిడ్డ చరణ్ అదే రకంగా కష్టపడతాడు అదే రకంగా కష్టపడి ఇంటికి వస్తాడు ఎప్పుడు ఎస్ నా లెగసీ సేఫ్ అన్న అన్న క్వశ్చన్కి నేను ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశానంటే వన్ ఫైన్ డే మీకు ఫోన్ వచ్చింది మగ తీరా ఇండస్ట్రీ హిట్ అన్నాక నేను దానికి ఆన్సర్ చెప్పలేకపోయాను కదా లేదు చెప్పారు ట్రిపుల్ ఆర్ ఇది బెస్ట్ ఆన్సర్ ఇన్ఫ్యాక్ట్ ఒక ట్రిపుల్ ఆర్ అయిపోయిన తర్వాత ఎస్ నౌ చరణ్ హైదరాబాద్ దిస్ ఈజ్ మై ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకున్నాను బట్ చిరుత రిలీజ్ కూడా అవ్వలేదు అంటే చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు ఐ వాంట్ సే దిస్ చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు కష్టపడి మనం ఎవ్రీడే అంటాము కష్టం అనేది ఆయన అలవరచుకోలేదు ఆయన కొత్త కష్టం లేదు కష్టం అనేది మీ డిఎన్ఏలో ఉంది మీకు చరణ్లో కూడా కష్టమే నచ్చింది చరణ్ అరైవ్డని ఎప్పుడు అనిపించింది అంటే మీకు చరణ్ కష్టపడి ట్యాన్ అయినప్పుడు అనిపించింది ఒక మగధీర సక్సెస్గా ఒక ట్రిపుల్ ఆర్ సక్సెస్గా అనబడాల ఈ ఆన్సర్ చరణ్ దెబ్బలు తిన్నప్పుడు ఈ రేట్లు మీ కష్టానికి మీ అంకితమానికి 1000 రేట్లు నా గౌరవం షాక్ అయ్యాను ఆన్సర్కి ఆన్సర్ నేను షాక్ అయిపోయా చిరుతకి ట్యాన్ అయిపోయాడు ఈవెన్ యశ్ చోప్రా కూడా డీడీఎల్జీ సక్సెస్ అన్న తర్వాత మాట అన్నారు రిలీజ్ అవ్వలేదు నా కొడుకు కష్టపడతానంటే నా లెగసీ సేఫ్ అన్న ఆన్సర్ మీరు అంటే ఐ థింక్ చరణ్ యువర్ సో బ్లెస్డ్ నాకు బాగా గుర్తు పొల్లాచిలో December 12th 12:10 ఫస్ట్ టైం కళ్యాణ్ గారికి యాక్షన్ చెప్పా నేను అది రైల్లో రాసుకున్నాను అలాగే మీరు నేను అన్నారు కాబట్టి ఇది శుభ నిన్న షూటింగ్ చూద్దాం వచ్చాం అలాంటిది ఆయనకి యాక్షన్ చెప్తున్నాను ఫస్ట్ షాట్ చరణ్ లేకుండా ఫస్ట్ బాస్తో షూటింగ్ చేశారు కాబట్టి ఫస్ట్ షాట్ ఫస్ట్ డే సీన్ చెప్పి యాక్షన్ చెప్పిన తర్వాత ఒక డైరెక్టర్గా ఒక పెదగాక నుంచి ఒక ట్రావెల్ చేసి వచ్చి రైటర్గా నలిగిపోయి అనేక సినిమాలకు రాసి
బికాజ్ ఐ నో యూ పర్సనల్లీ, ఎన్నో అవమానాలు ఫేస్ చేసి ఎన్నో మాటలు పడి సక్సెస్ రావడం ఒక ఎత్తు, చిరంజీవి గారి సినిమా డైరెక్ట్ చేయడం ఒక ఎత్తు. అంటే స్పెక్యులేషన్ అంటే నాకు గుర్తొచ్చింది, మీరు నేను సినిమా చేస్తున్నా విపరీతంగా స్పెక్యులేషన్స్ వచ్చాయండి. ఈ స్పెక్యులేషన్ మనం నిజంగా అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతుంది తదాస్తు ఏ గట్టి కొట్టనా చప్పట్లో. సో కమింగ్ బ్యాక్ టు యూ, ఆ అనుభూతి చాలామంది వినాలనుకుంటారు. ఎందుకంటే ఫ్యాన్స్ అందరు నిన్న శివ ఇంత పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అంత నిర్మమాటంగా అంత చక్కగా తన జెన్యున్గా తన కోరిక చెప్పేయండి, బాగా షూటింగ్ చూద్దాం వచ్చినండి, ఆయనకి యాక్షన్ చెప్దాం అనక అనేది నాకే ఒక గూస్ బంప్స్ అనిపించింది. అది మీ నిరాడంబరత్వం అనవచ్చు, మీ జెన్యునిటీ అనుకోవచ్చు. ఆ ఫీలింగ్ ఫస్ట్ డే వర్కింగ్ విత్ బాస్ ఫీలింగ్ వస్తే షేర్ చేసుకున్నాను, అంతే నా పాయింట్ క్వశ్చన్. అది షూట్ కంటే చిన్న ఫోటోషూట్ ఆ రోజు సార్ కాస్ట్యూమ్ లుక్ ఒకసారి ఎలా ఉంటుంది లైటింగ్ స్కీమ్ ఏంటని అనపురంలో పెట్టుకున్నాం. సార్ ఆ రోజు మార్నింగ్ సార్ ఏదో కాస్ట్యూమ్ సార్ మరీ ఒకేసారి స్క్వీజ్ అయిపోయారు. అప్పుడు వాళ్ళు అసలు లూజ్ లూజ్గా వాళ్ళు టెన్షన్తో చేశారు ఏంటి, కానీ మార్నింగ్ రావటం రావటమే వాళ్ళకి పడిపోయినాయి. అసలు ఒక్కడన్నా సక్రమంగా ఫాలో అవుతున్నాడు అని అసలు లూజ్ లూజ్ కుట్టేశారు. ఓకే, సో మార్నింగ్ అనుకుంది 12:00, దిస్ ఇస్ ఫోటోషూటే సార్ అయిపోయింది. సో మధ్యాహ్నం స్టార్ట్ చేశాం ఫోటోషూట్. సారు వ్యాన్ దిగారండి, భోజనం వచ్చి కొంచెం బద్ధకంగా మా చేద్దామా అన్నారు. సో అలా అసలు ఎంత క్యాజువల్గా లోపలికి ఎలా వచ్చారంటే వచ్చారు అందరూ, మా ఏడీజ్ నాది ఎక్సైట్మెంట్ మా ఏడీస్ ఆలోచించింది అంతేగా వెళ్ళారు. ఫోటో జస్ట్ ఫోటోషూటే ఇలా నుంచున్నారు ఏంటి మా చిన్న బ్యాక్ షాట్ సార్ బ్యాక్ షాట్ జస్ట్ ఒకసారి ఇలా చూడరా అన్నాను. సో అప్పుడు కూడా వెళ్ళి కొంచెం కొంత కాస్ట్యూమ్ సరి చేస్తున్నారు వాళ్ళు షాజీ గారు వాళ్ళంతా. సార్ యాక్షన్ అన్నా అప్పుడే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందంటే చిన్నగా ఇలా ఉంది యాక్షన్ అనగానే ఆ ఒక చిన్న అలర్ట్ అదే అసలు చూడంగానే నువ్వు అన్నవే అది ఒక ట్వీట్ పెట్టావు అప్పుడు సార్ ఫోటో పెట్టి. ఎస్ నేను ట్వీట్ చేసేప్పుడు లేడీస్ అయితే అమ్మ ఊరికే ఎందుకు అవుతాడు మెగాస్టార్ అన్నారు. అసలు ఎటు నుంచి వచ్చిందో కెమెరా అనగానే అసలు ఇలా ఉన్నా బాడీ లాంగ్వేజ్ లూజ్ కానీ లేదు అమ్మ అసలు అది ఎటు నుంచి వచ్చింది అది నేను జాబ్ డన్ సాధించేసాను పేరు ఉంటుంది అదేమైనా జీ అసలు అదే స్క్రీన్ ప్రెజెన్స్ తినేద్దామా కెమెరాని. సార్ ఇప్పుడు ఇంతమంది అయితే సార్ అప్పటిదాకా ఆ బాడీ లాంగ్వేజ్ ఇట్టే అసలు అదేంటి జస్ట్ అలా వచ్చా చిన్న అలా అన్నారు సార్ అసలు ఎలా ఫుల్ ఫిట్గా టైట్గా అంతే మొత్తం స్పెల్ బౌండ్ తిరు ఒకళ్ళం కాదు ఒక అందరికి ఒకేసారి సేమ్ ఎక్స్ప్రెషన్ బ్యాక్ షాట్ జస్ట్ ప్రొఫైల్ అసలు ఇప్పుడు చూడండి ఇలా ఇలా తిరుగుతుంటేనే నాకు అసలు అది అది రొమ్మెరుచుకుంటే వెళ్ళిపోదు ఆరా అంటారు. అంటే బాపు గారి కాంప్లిమెంట్ గుర్తొస్తాను నాకు, బాపు గారు బాస్కి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఇప్పుడు ఆమె సింహం లాంటి నడక ఇలాగ కళ్ళు ఫైట్స్ డ్యాన్స్ అన్నీ మారుతారు కదా, బాబు గారు ఏమన్నారంటే ఒక మగవాడికి ఇంత అందమైన కళ్ళు ఎక్కడ చూడలేదని అన్నారు. డెఫినెట్గా ఆవిడ కళ్ళు బాగుంటాయి, ఆ అమ్మాయిలు అనగానే మనం కళ్ళని పొగుడతాం కదా. బాబు గారు ఇచ్చిన కాంప్లిమెంట్ చిరంజీవి గారికి, ఒక మగవాడికి ఇంత అందమైన కళ్ళు చూడలేదు అన్నారు. అండ్ బాబు గారు ఆర్టిస్ట్ అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ కదా. వినయ్ గారు కానీ మేము కానీ ఆ కళ్ళు షార్ట్ ప్రతిసారి ఎప్పుడైనా కళ్ళు తీయాలంటే ఇంకంతే ఒక క్లోజప్ పెట్టాలంటే అన్నట్టుగా ఫీల్ అవుతాము. చాలా చాలా ఎక్స్ట్రా చెప్పారు, మీరు ఒక మాట అన్నందుకు ఆయన ఒక మాట చెప్పారని చెప్పారు, మీరు ఆ మాట అందరితో షేర్ చేసుకోవాలి. మీ అదృష్టం అంటే నేను మీరు తినాలి నేను సార్ అంటే ఫస్ట్ డే కదా ఆ ఎగ్జైట్మెంట్ పంచుకోవాలని సార్ ఎక్కడ టికెట్ల కోసం టికెట్ దొరికితే చాలు వాళ్ళు దూకి చెప్పులు ఊడిపోయి చొక్కాలు చింపుకున్నాం టికెట్ దొరికింది లోపలికి వెళ్ళి సినిమా చూస్తాం అనుకున్న రోజు నుంచి ఇవాళ సార్కి యాక్షన్ నా సినిమాలు చూస్తూ చొక్కాలు చెప్పుకుని అలా పెరిగిన వాళ్ళతో నేను ఇంకా సినిమా చేస్తే ఇంకా హీరోగా ఉన్నా. దిస్ ఇస్ క్వైట్ మై అచీవ్మెంట్. ఇక్కడ గుర్తొచ్చింది అది 10th class ఇంటర్మీడియట్ గుర్తులేదు, ఎగ్జామ్ రాస్తున్నాను నేను 9th April ఐ థింక్ గరానమ్మడు ఎగ్జామ్ రాస్తున్నాను. ఇక్కడ నుంచి విండో దగ్గర నుంచి ఒకటి టప్ప టప్ప కొడతానే ఉన్న సౌండ్ నేను తిరిగి చూస్తే అంటున్నాడు అంటే ఏంటి ఇంకా ఎగ్జామ్ రాస్తున్నావు ఏంటి అంటున్నాడు. అంటే ఫైనల్ ఎగ్జామ్ రాని ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నా అంటే సినిమా అన్నాడు. అంటే కాదు ఎగ్జామ్
సెప్టెంబర్ రాసుకోలేవా, మండి దొరుకుతా మార్నింగ్ షో అంటే. రే బోర్డ్ ఎగ్జామ్ అంటే సెప్టెంబర్ రాసుకో, సెప్టెంబర్లో నీకు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, ఆ మార్నింగ్ షో యూఫోరియా మళ్ళీ ఉంటుందా, ఇది కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటున్నాడు. గ్లోరీ రావాలి మళ్ళీ సార్, ఎత్తుకి వెళ్తే సార్. అంటే దిస్ టు బి మెన్షన్, నాట్ టు ప్రైజ్ యూ సార్, ఎందుకు మెన్షన్ చేయాలంటే మీలాగా హీరో అవ్వాలని, లేకపోతే మీలాగా డ్యాన్సులు చేయాలని, మీలాగా డైలాగ్ చెప్పాలని వచ్చేవాళ్ళు చాలామంది ఇప్పుడు, రవిన్నయ్య రవితేజ అని వీళ్ళందరూ బాస్ ఇన్స్పిరేషన్ బాస్ అని అంటుంటారు. ఇప్పుడు చూసారా ఒక 10 మంది డైరెక్టర్ వెయిటింగ్ మీ గురించి టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్, సినిమాలకు రావడానికి కదా. మేము రైటర్ అవ్వాలన్నా ఇంకోళ్ళు అవునా, అడ్మిరేషన్ అనేది కేవలం ఒక వ్యక్తితో ఆగిపోలేదు సార్. మీ సినిమాల వల్ల ఎంటైర్ సినిమా మీద మాకు ఒక లవ్ ఏర్పడింది. అమితాబ్ బచ్చన్ గారు పద్మవిభూషణ్ దాంట్లో ఆయన ఏమూర్తి అని అన్నారు, కింగ్ ఆఫ్ సినిమా అని, దట్ 100% సూట్ చేయరు. ఎందుకంటే మే ఇవాళ ఇండస్ట్రీలోకి రావడానికి మీ సినిమాలో ఇన్స్పిరేషన్. ఇలాంటి ఒక కథ రాయాలి, ఇలాంటి ఒక హీరోస్ని చూపించాలి, ఇలా హీరోకి డైలాగులు చెప్పాలి, హీరో ఇలా మాట్లాడాలి, హీరో ఇలా డ్యాన్స్ వేయాలి, ఇలాంటి సినిమాలకి మన పేరు డైరెక్టర్గా పడాలి అనే ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో అది బికాస్ ఆఫ్ ఆల్ యువర్ ఫిల్మ్స్ వచ్చింది. అంటే ఒకడు బోర్డ్ ఎగ్జామ్ కూడా లైట్గా తీసుకోమండి, అంటే బోర్డ్ ఎగ్జామ్ లైట్గా తీసుకోమంటే ఇక్కడ ఉన్నాం కానీ అంత పిచ్చి ఉండేది. కాలేజీలో ఉన్నప్పుడు మ్యాగజైన్ సూపరేట్ మ్యాగజైన్ ఉండేది, మీకు గుర్తుంది లేదు, గోపీ చెట్టిపాలెంలో అల్లుడా మజాక షూటింగ్ కవరేజ్. అంటే ఆ గోపీ చెట్టిపాలెం ఊరు ఎక్కడ ఉంది మనం వెళ్ళొచ్చా అంటే, కాదు ఇక్కడ చెన్నై దగ్గర ఉందంట, ఓకే అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే మా బీహెచ్ఎల్ తెల్లాపూర్లో షూటింగ్ జరిగింది చాలా, తెల్లాపూర్ విలేజ్ అంటే తెల్లాపూర్కి వచ్చేవాళ్ళు అందరూ ఫిల్మ్ నగర్ నుంచి. గోపీ చెట్టిపాలెం ఇక్కడ ఎక్కడ ఉందా, ఇక్కడ ఏదైనా ఒట్టినాగులపల్లి దగ్గరలోనే ఉందా ఉన్నది ఎగేతి, అంత ఫాలో అప్ ఉండేది. డైరెక్టర్ అయినా రాసుకున్న సినిమాలు ఏం చేసినా సరే కొట్టాల శివ చిరంజీవి సినిమా కావాలి అంటే మళ్ళీ కాలేజీ రేసి వెళ్ళిపోవడమే. ఓ ఏమంటున్నారు, ఓహో చరణ్ ఉంటున్నాడు, చరణ్ వేరే ఉంటాడు, ఈ ఫాలో అప్ అంత ఇలా ఉండేది మాకు. సినిమా ఎప్పుడు సినిమా ఎప్పుడు సినిమా ఎప్పుడు అది. సో మిగతా దర్శకుల కంటే నువ్వు ఎక్కువ ఈర్ష సంపాదించుకున్నావు ఈ సినిమా ద్వారా, ఆస్తి కంటే ఎక్కువ ఈర్ష సంపాదించుకున్నావు బేసిక్గా. షూటింగ్ అయిపోయిన తర్వాత అంత మొత్తం వర్క్ అంతా చేసుకున్న తర్వాత ఫస్ట్ యువర్ ద ఫస్ట్ ఆడియన్స్ చూసుకున్న తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఇద్దరిని చూసిన తర్వాత అనుకున్న చూసిన తర్వాత ఫీలింగ్ ఏంటి, వాట్ ఆర్ యువర్ వాట్ ఈస్ యువర్ ఎక్సైట్మెంట్? నేను సరే నేను ఐ కెన్ సీ ఆన్ ద సెట్ నేను ఆల్మోస్ట్ ఫీల్ అయ్యాను. అండ్ అందరికీ నేను అందరి రియాక్షన్ ఫస్ట్ చూస్తాను, మా టీం అందరిది, వాళ్ళ బిగ్గెస్ట్ క్రిటిక్స్ నాకు సరే. వాళ్ళిద్దరు ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఎవ్రీ ఫ్రేమ్ గుజ్ బంప్స్ అన్నారు వాళ్ళు, అంటే వాళ్ళు ఓవర్ రియాక్ట్ అవ్వచ్చు నా మనుషులు అని చెప్పి నేను ఓపెన్గా చెప్పా. కానీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మూమెంట్స్ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అక్కడ సీన్లో హై లేకపోయినా సరే, బట్ ఫర్ ఎ స్మాల్ రీజన్ అక్కడ ఒక హై ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఒక సింపుల్ షాట్ చెప్తా, సార్ అలా కూర్చొని ఉంటారు, వెళ్ళి టీ పట్టుకొని వస్తారు, ఆయన కూడా టీ ఇస్తారు ఇంకొక అతను, ఆ టీ వెళ్ళి అంటే గురుకుల బాయ్ తాకుండా వెళ్ళి రెండు కప్ పక్కన ఉండే వాళ్ళకి వెళ్ళి ఇచ్చొస్తారు చిన్న వేరే కాంపరేటర్స్కి. నేను చూస్తారు ఒకసారి ముచ్చట అనిపించింది, ముచ్చట అనిపించింది, చిన్న షాటే, టక్కన మనం టీవంగానే వెళ్ళి వాళ్ళు కూడా ఇచ్చోదాం అనుకోం కదా, ఆ గురుకుల బాయ్ కాబట్టి ఆ డిసిప్లిన్ ఆ బిహేవియర్స్ ఉంటాయి. ఇలా వెళ్ళి బై డిఫాల్ట్ అలా ఇచ్చేస్తే నేను టీ తాగుతా, చిన్న స్మైలే, బట్ ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ అంటే కూర్చున్న వాడికి నేను ఇప్పుడు టీ ఇచ్చి తీసుకోవాలి అని చెప్తారు. స్మాల్ స్మాల్ థింగ్స్ మౌంటే చేస్తాయి కానీ, బట్ అవి రేపు నేను సౌండ్తో చూసినప్పుడు, నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నాకు అది నాకు ఎంత ముచ్చట వేసింది, అవన్నీ అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు సార్, లెట్ ఇట్ బి మానిటర్ కానీ ఇక్కడ సార్ షూటింగ్లో జరుగుతున్నప్పుడు ఎవరు షూటింగ్ పెర్ఫెక్ట్ షాట్ వచ్చిందా లేదా అని చూసుకుంటారు, డైరెక్ట్ హ్యాపీ కట్ నెక్స్ట్ నెక్స్ట్ షాట్ వెళ్ళిపోతుంటారు కదా. చాలా షాట్స్ నెక్స్ట్ షాట్కి చెప్పరు, మానిటర్లో చూస్తూ ఉండిపోతుంటారు. ఇక్కడ కెమెరా ముందున్న మేము టెన్షన్, ఇది ఓకే అయిందా ఓకే కాలేదా, ఎవరు వన్ మోర్ అనరు లేదా ఓకే అని చెప్పరు. ఏంటి అంటే ఆ షాటు అందరూ కళ్ళలో నీళ్లు పెట్టుకుని లంచ్ బ్రేక్ బ్రేక్ అని చెప్పారు, ఎవరు వెళ్ళట్లా, ఎవరు కదలట్లా, ఏ టెక్నీషియన్స్ కదలట్లా, ఏ జూనియర్ ఆర్టిస్టులు కదలట్లేదు, మేము అలా వెయిటింగ్ చూస్తే టైం తీసుకుని శివ సార్ ఎవరు కదలట్లేదండి ఆ షాట్ ఇంపాక్ట్ చూసి అన్నీ చూసి అందరు కళ్ళు తుడుచుకుంటూ నెమ్మదిగా లేచి అప్పుడు భోజనానికి వెళ్తారు అందరూ. ఆ షాట్ ఏమై ఉంటుంది అంటే ద వే హీ పెర్ఫార్మ్డ్ మొత్తం ఆకట్టేసుకున్నాడు. అక్కడ ఉన్నా నేను కూడా నేను ఉంటాను కామినేట్ సజెషన్గా కొంచెం ఇదిగా మెయిన్ తనగా ఉంటాడు, నేను అలా ఉండిపోయాను. ఏంటి ఆ కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్ కానివ్వండి, గుండెని పిండేస్తుంది, గుండెని పిండేస్తుంది. నేను చెప్తున్నాను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్,
ఎంత కఠినాత్ముడైనా సరే ఆ సీన్కి కళ్ళు తుడుచుకుంటూ బయటికి వెళ్ళాలి. అది సోల్ ఆఫ్ ద ఫిలిం, అది నిలబెడుతుంది, అది క్లైమాక్స్ లీడ్. అది అందరూ ఈ సినిమా ఒక మాస్తి కాదు, ఒక కొరటాల శివ అంటే క్లాసిక్ కాదు, ఆడ మగ ఫ్యామిలీస్ అండ్ ఏం అందరూ అందరి సినిమా ఇది. చాలా మీరు చెప్పండి మూమెంట్, ఇందాక ఆయన చెప్పినట్టు శివ చెప్పినట్టు ఆ ఫోటోషూట్లో తిరగగానే స్పెల్ బాగుండని, లేకపోతే మీ పర్ఫార్మెన్స్కి ఆయన స్పెల్ బాగుండని. ఈవెన్ దో ఇట్స్ ఎవ్రీడే ఎక్సైట్మెంట్ ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. మొన్న ఆయన డ్యాన్స్లో అన్నట్టు నేను నీ బాబునరా అన్నారు చూసారా? ఎస్, మీరు అదే సార్ అని మీకు అనిపించిన షార్ట్ కానీ ఏదైనా మూమెంట్ డైలాగ్ కానీ చేయండి. రేపు పొద్దున్న సినిమా చేసినప్పుడు అన్నీ అండర్లైన్ చేసుకుంటాం. అందుకు ఒక సీన్లో నాకేదో తెలిసి వస్తుంది ఆ అడవిలో షూటింగ్ చేసేటప్పుడు, అది నాకు తెలిసిందని ఆయనకి అప్పుడే ఎవరో చెప్తారు. నాకు అప్పటివరకు తెలియదు, ఆచార్యకి కూడా తెలియదు అది నాకు తెలిసిందని. తెలిసిన తర్వాత ఆయన నన్ను అప్రోచ్ అయ్యి చేసే షాట్ ఐ థింక్ తెలియకుండా నేను ఎక్కువ ఫీల్ అయిపోయి శివగారు చెప్పిన సీన్కి నేను ఇంకెక్కువ ఫీల్ అయిపోయి నిజంగా చేశాను. అది న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోయింది. బట్ ఆ క్షణానికి ఆ సీన్కి అది యాక్చువల్లీ అంత ఉండకూడదు, బికాస్ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండాలి నా క్యారెక్టర్లో. మీటింగ్ అండ్ దెన్ నోయింగ్ హూ దిస్ మ్యాన్ ఇస్ అండ్ వాట్ హ్యాపెన్ టు మీ అని బెనర్జీ గారు ఒక సీన్ చెప్తారు నాకు. ఇలాంటి వ్యక్తి నన్ను కాపాడింది, ఈ వ్యక్తినా ఈ వ్యక్తి వల్లేనా నేను ఇక్కడ ఉన్నాను అనేది ఒక చిన్నది. ఇట్ ఇది మల్టిపుల్ లేయర్స్లో ఉంటుంది. అది మళ్ళీ రీషూట్ ఇక్కడ చేసాం. ఆ రోజు టైం సరిపోక నాన్నగారు వెళ్ళిపోవాలి కాబట్టి అది అక్కడ ఆపి మళ్ళీ ఇక్కడ చేసాం. ఇది కాకుండా నేను ఆల్మోస్ట్ నేను 2-3 సార్లు వన్ మోర్లు అడిగిన సీను అంటే నేను జస్ట్ ఫ్రీజ్ అయిపోయాను సాంగ్లో. ఆయన ఇచ్చిన లాస్ట్ కటింగ్ చూసి నేను ఫ్రీజ్ అయిపోయాను సార్ ఇంకొకసారి అన్న సందర్భాలు నేను ఎక్కువ సాంగ్లో నేను ఫీల్ అయ్యాను. అది ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ స్పార్క్స్ ఇస్తారు అది ఎండ్లో. అది దానికి మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఇప్పుడు నన్ను బులీ చేస్తారు, ర్యాగింగ్ చేస్తారు, నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు ఇప్పుడు ఏదో ఒకటి ఇస్తారు నాకు అని అది మేము ప్రిపేర్ అయ్యి అది ఉండాలి అంతే. అది అన్ఎక్స్పెక్టెడ్ సార్. నాకు మీ సినిమాల్లో మీకు మళ్ళా దాన్ని రీమేక్ చేయాలంటే మీరే హీరోగా మీకు ఏ సినిమా అయితే నా చెలో చెప్పండి, చెలో చెప్పండి, చెలో చెప్పండి నా సినిమాల్లో మీ సినిమాలో మళ్ళీ ఏం చేయాలంటే నాకు ఈ మధ్య సంవత్సరాల్లో 150 సినిమా తర్వాత కానీ లేదా 10 ఇయర్స్ పాటు పాలిటిక్స్లో ఉండి ఒక 150 సినిమాలో ఒక మాదిరి వినోద సినిమా అది, ఆ తర్వాత సీరియస్ సినిమా సైరా, ఈ యొక్క 4.5 ఇయర్స్లో ప్లస్ 9 ఇయర్స్ పాలిటిక్స్ టోటల్గా 14 సంవత్సరాల్లో నేను నవ్వటం మర్చిపోయానయ్యా. ఎవరు ఏ జోక్ వేసి నవ్వు రావట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ చేయాల్సిన ఆ ఇష్యూని అడ్రస్ చేయటమో ప్రెస్ మీట్ పెట్టుకోవటమో ఇది క్యారెక్టర్ పరంగా ఇవి కూడా ఏమి నవ్వే సినిమాలు ఏం కాదు. సో సీరియస్గా అయిపోయి నాకు డౌట్ వచ్చింది అర్థం చూసుకుంటూ, నాయన నీళ్ళేమైనా హాస్య గ్రంథులు చచ్చిపోయాయా, హాస్య గ్రంథులు అట అన్నంత డౌట్ వచ్చింది. నేను ఎవరైనా జోక్ వేస్తే నవ్వుకోవటం రావట్లేదు నాకు. అందుకని మళ్ళీ అనిపిస్తుంది ఒక దొంగ మొగుడు, ఎస్ ఒక రౌడీ అల్లుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే కనుక ఐ థింక్ మళ్ళీ నా విశ్వరూపం చూపిస్తాను. తెలుస్తున్నాయి వస్తే ఉన్నాయి, అది నువ్వే చేయాలి. థ్యాంక్ యూ సార్. భయ్యా సార్ నాకు తిక్కు దానికి లెక్క ఉంది కా బాప్ రాయాలి బే దాన్ని బ్రదర్ రాస్తావు పెద్ద రాస్తావు. ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం అని చెప్పి మధ్యాహ్నం ట్విట్టర్లో పెట్టి మీరు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి అని వాళ్ళని అడిగాం. సో కొంతమంది చాలా వేల క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇవాళ 100కి 90 క్వశ్చన్స్ బికాజ్ ఇట్స్ మల్టీ స్టార్. 90 క్వశ్చన్స్ ఏంటంటే ఇద్దరిని చూసాము, ముగ్గురిని ఎప్పుడు చూడొచ్చు? సో పవన్ కళ్యాణ్ గారు, చరణ్ గారు, చిరంజీవి గారి కాంబినేషన్లో సినిమా వస్తుందా, వస్తే ఎలా ఉంటుంది సినిమా, ఎప్పుడు వస్తుంది, కనీసం వర్బల్గా చెప్తాను విని ఆనందిస్తామని ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. ఈ ఇద్దరి కాంబినేషన్లో శివ ఇచ్చే ఈ ఐ ఫీస్ట్ సూపర్ హిట్ అవుతుంది. అది నువ్వు అన్న ఆ కాంబినేషన్కి నాంది అవుతుంది, బీజం అవుతుంది తదాస్తు. అండ్ అలాగే నేను ఇంటర్వ్యూ చేస్తానని చెప్పి కొంతమంది అడిగారు. బావుదీయుడు భగత్ సింగ్లో అన్నయ్య మెగాస్టారు, మెగా పవర్ స్టారు, కేమ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? భయ్యా నేను అబద్ధం చెప్పలేను, ఎవరు అడగలేదు, నేను అడుగుతున్నాను.
తను తీబే సినిమా ఉంది బాబాయ్ తోటి, దాంట్లో నేను ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఇద్దరు తను కాకుండా అని అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ ఇదేనా? దీనికి తమాషాగా కనిపించి చమ్ముక్లా కనిపించాలని మాత్రం మీరు కనబడితే చమక్కు, అది చమక్కు చమక్కు చమంటే ఇంకా అంతే, ఇంకా కనిపించడానికి మేము రెడీ. కల్ట్ RC-45 అతని ఐడి, అతను హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఈజ్ ఆస్కింగ్ సార్, ఏది ఎక్కువ కష్టపడ్డ, మిమ్మల్ని ఎక్కువ కష్టపడిన క్యారెక్టర్ ఏది? సిద్ధ, రామరాజు, చిట్టిబాబు? ఏది కాదు, ఎందుకంటే ఇష్టంతో చేశాను కాబట్టి కష్టంగా అనిపించలేదు. వండర్ఫుల్. గణేష్ ట్వీట్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేసాడు, చరణ్ కాకుండా మీ దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు? ఈ రోజున వాళ్ళు వీళ్ళు అని కాదండి, నేను ఎవరు డ్యాన్స్ చేస్తానో, ఇబ్బంది ఎంత అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళలాగా నేను చేయగలనా లేదా అనేంత స్థాయికి అటు తారక్ అండ్ అల్లు అర్జున్ ఉన్నారు. మన రామ్ బాగా, రామ్ రామ్ పోతే రామ్, నితిన్ కూడా నితిన్, ఇంకా ఏమిటి గుర్తాడు పేరు. చాలా మంది ఉన్నారు, ఇది మల్టీ స్టార్ సినిమా, ఆన్సర్స్ మల్టీ స్టార్స్ ఉన్నాయి. వీళ్ళందరూ చాలా అత్యద్భుతం చేసేస్తారు. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు సార్, డాడీ కాకుండా బెస్ట్ డ్యాన్సర్ ఎవరు మీ దృష్టిలో? బన్నీ తారక్ ఇద్దరు. యా, నాకు అమ్మ అనిపించే నా జనరేషన్లో వాళ్ళలో ఇద్దరు. చిరు ఫ్యాన్ గర్ల్ ఒక అమ్మాయి, మీరు ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేసి చాలా కాలం అయింది, ఇందాక మీరు అన్నది ఆవిడంది, మీరు కనుక ఫుల్ లెంత్ కామెడీ రోల్ సినిమా చేస్తే హరీష్ శంకర్ డైరెక్షన్లో అయితే అది కాకుండా ఇంకా అమ్మాయి ఏముందంటే జోక్స్ అపార్ట్, మీ చంటబ్బాయి సినిమా ఈ జనరేషన్లో తీస్తే ఎవరితో తీయాలని, ఎవరు మీరు చూడాలనుకుంటున్నారు మీరు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనిపిస్తుంది. ఇది 81 అమ్మాయి పేరు చదవడానికి చాలా 81-06 అయితే బన్నీ 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 చేయగలడు చంటబ్బాయి క్యారెక్టర్. చంటబ్బాయి నైస్, మిమిక్ కాడు అసలు యాక్చువల్గా, అన్ని క్యారికేచర్స్ ఇవన్నీ బాగా చేస్తుంటాడు, పెడతాడు తను చేయగలడు. నైస్. వంశీ అండర్స్కోర్ చేతి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది శివగారు మిమ్మల్ని, వన్ ఫైన్ మార్నింగ్ మీరు కబుక్కులు లేచి చరణ్ లాగా మారిపోతే చిరంజీవి గారు మీరు ఏమడుగుతారు? ఆస్తి పేపర్లు ఇచ్చామంటారు. వంశీ అండర్స్కోర్ చేరి ఇద్దరు వేసింది. యా, అంటే నేను మామూలుగా నాకు స్వతహాగానే డ్యాన్స్ చాలా వీక్ నేను. సో నేను మీరు చరణ్ శివ కాదు, అదే అదే నేను చరణ్ అంటే సో డ్యాన్స్తో కూడుకుని చరణ్ అయిపోయాను, సూపర్ అయితే. సార్ నాకేంటంటే మనసు విప్పి బీభత్సంగా ఆడేయాలని ఉంటుంది, కానీ మరి ఎవరు లేని టైంలో ఆడగలం కానీ అట్లా ఆడలేం కదా, అదైతే కనుక తెగాడేస్తా అసలు. ఓకే, అది సార్ని ఏం అడగాలనా? ఆయన ఏం అడుగుతారు మీరు ఫస్ట్? కానీ సార్ అన్నారు ఇదే ఆస్తి, ఇదే మన కూర్చున్న వెన్యూ కోకాపేట, ఇది కోట్లకి మెరుగుపోయింది కదా, కోట్లపేట ఇది ఇప్పుడు, ఇందులో ఇంత 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 తొలగ పడేయకూడదు అంటాడు ఆయన. మూల పార్కింగ్ లాట్. ఇద్దరు అడిగారు సార్, మీ ఇద్దరు అడుగుతున్నారు కథను ఆచార్య, మీ మీ ఇద్దరిని ఆచార్య కాకుండా శివ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? నాకు మిర్చి మిర్చి మిర్చి. చిరంజీవి మీరు? మిర్చి శ్రీమంతుడు. మిర్చి శ్రీమంతుడు సూపర్. మీ సినిమా కాకుండా ఆచార్య కాకుండా అంటే ఒకటి రెండు అంటే చెప్పడం కష్టం, చిరంజీవి గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? నాకు రెండు చాలా బాగా చాలా ఉంటాయి ఆబ్వియస్లీ. అంటే మరీ పాటు ఇష్టం ఇది చెప్పలేం, అంటే నాకు గంగలీడర్ అసలు నాకు బీభత్సం, అట్ ద సేమ్ టైం నాకు ఛాలెంజ్ సినిమా, ఎందుకో నాకు ఎంత ఇష్టం నాకు ఆ సినిమా, ఇప్పుడు సీన్ ఇష్టం నాకు ఎందుకో. అప్పట్లో యూత్ కెరీర్ ఓరియంటెడ్గా ఎలా సెటిల్ అవ్వాలి, ఏది మన దారిని ఎన్నుకోవాలి, ఏది మన ప్రొఫెషన్ అనుకోవాలి అని ఒక సందిగ్ధత స్థితిలో ఉంటారు సార్. ఆ టైంలో ఆ సినిమా ఒక చక్కటి దారి చూపించగలుగుతుంది, మోటివేషనల్ ఫిల్మ్ అది, అందుకని ఆ యూత్ని ఆకట్టుకుంటుంది. నాకు చాలా మోడర్నైజ్ చేసి నాకు చిరంగారు కలంటి కథ చెప్పాలని ఉండేది ఇప్పుడు ఛాలెంజ్ కదా. నాకు రాఘోపాలరావు గారు చిరంజీవి గారు కాన్వర్సేషన్ ఇంకా ఇంకా కమర్షియలైజ్ చేయొచ్చు, ఇంకా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కాన్వర్సేషన్ అంత డ్రామా ఉంది అందులో. సార్ మీకు మీరు ఎక్కువసార్లు చూసే డాడీ సినిమా ఏంటి, ఈ సినిమా 80% నేను చేయాలి అనుకునే సినిమా ఏంటి? రెండు నేను చెప్తున్నా చెప్పలేకపోతే, అది పెడితే కానీ భోజనసేవాడు కాదు. ఓకే, ఆ క్యాసెట్ అరిగిపోయేది. కొండవీటి దొంగ, కొండవీటి దొంగ, కొండవీటి దొంగ. ఓకే, సో ఈ సినిమా నేను చేస్తే బాగుంటుంది. ఇంకో సినిమా ఉండేది అలా, అది కూడా గౌరవ కొత్త సినిమా, కొత్త సినిమా
రెండు గుర్రాలతో ఉన్నది. ఆ ఈ రెండు సినిమాలు చూసి అవి కాదు, మీరు డాడీ గురించి చూసారా గుర్రం గురించి చూసారా? అది అంటే డౌట్ నాకు తర్వాత చిన్నప్పుడు నా కోసం నన్ను ఎంత ఇష్టపడతాడు సార్? కాదు గుర్రం గుర్రం కోసం చూసేసి ఇప్పుడు బయటపడి చూసారు. అంటే మీరు అలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ పెట్టిందే మాలాంటి ఆకట్టుకోవడానికి అని అంతే. అది థ్యాంక్స్ టు దాట్ నాకు ఇవాళ హార్స్ రైడింగ్ వచ్చి నేర్చుకున్నాను ఈ రెండు సినిమాల వల్ల. మీరు చేయాలనుకునే హార్స్ రైడింగ్ చిన్నప్పుడు ఇట్లా ప్రభావం అయితే ఉండొచ్చు. మన శివాజీ గారి ప్రభు ఉన్నాడు కదా, తను గిండిలో రేస్ కోర్స్లో తనకి హార్స్ ఉండింది అనమాట. తను వచ్చి రోజు చరణ్ని పికప్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 4:00 త్రీ ఓ క్లాక్ 5:00 వెళ్ళి తెల్లారిదాకా హార్స్ రైడింగ్ చేసి నేర్పించి మన ఇంట్లో దింపి వెళ్ళిపోయేవాడు. వీడు రాత్రే ఆ హంటరు ఆ షూస్ ఆ హెల్మెట్టు అన్నీ పెట్టుకుని నాలుగైదు క్యారెట్లు పెట్టుకుని అక్కడే సోఫాలో పడుకునేవాడు. అంత ఇంట్రెస్ట్ హార్స్ అంటే రాత్రి బట్టలు వేసుకునేవాడు. శివాజీ ప్రభు గారు ఆపిన తర్వాత కళ్యాణ్బాబా యోగా కోసం నాకన్నా ముందు లేచేవారు 4:30 అది ఫినిష్ చేసి 5:15 నన్ను ఆయన తీసుకెళ్ళి కళ్యాణ్ బాబు ఇతని డ్రాప్ చేసి వెళ్ళి వచ్చేవారు. అట్లా అంత ప్యాషన్. నేను అప్పుడప్పుడు వెళ్ళి నేను షూట్ చేస్తుంటాను హార్స్ రైడింగ్. అలా నేర్చుకున్నాడు. ఇది చాలా ప్రైజ్ కూడా వచ్చింది వాడికి. అప్పుడు వయసు ఎంత? నాట్ ఈవెన్ 13. యాక్చువల్లీ అందరం మగధీరాపడి నేర్చుకున్నారు అనుకుంటాం, బట్ ఇంత స్టోరీ ఉంది యాక్చువల్గా. అడగడం మంచిదైంది. ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. గబ్బర్ సింగ్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు రచ్చ రిలీజ్ అయిందండి. రచ్చ రిలీజ్ అయినప్పుడు నేను కళ్యాణ్ గారికి ఫోన్లు వస్తున్నా వరుస నాకు. అంటే ఓకే సూపర్ సూపర్ అని ఫోన్ పెట్టాను. ఏంటి డబ్బింగ్లో ఎన్ని ఫోన్స్ వస్తున్నాయండి నీకు అన్నారు. కాదు సార్ ఇవాళ చరణ్ రచ్చ రిలీజ్ అయింది, సూపర్ హిట్ అంటున్నారు, పెద్ద హిట్ అంటారు. అలాగే నేను అంటే ఇద్దరితో ఇంటరాక్ట్ అయ్యాను కూడా చెబుతున్నాను. నథింగ్ లెస్ దెన్ చిరంజీవి గారు మీ గురించి చెప్తే ఆయన మొహంలో ఒక ఆనందం గర్వం ఎలా వస్తుందో. రచ్చ సూపర్ హిట్ అనగానే అవునా బాగా చేశాడా చరణ్ బాగా చేశాడని అప్పటివరకు గంభీరంగా ఉండే కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఒక ఫాదర్లీ ఒక రెండు నిమిషాలు మెల్ట్ అయిపోయారు. ఓహో మీ వీక్నెస్ ఇదా అనుకున్నాను నేను మనసులో. బాగుందా డ్యాన్సులు బాగా చేసాడా చూసాను సినిమా అంటే లేదు సార్ ఎక్కడ డబ్బింగ్ చూడు చూసిన పర్లేదు డబ్బింగ్ తీసుకుందా టైంలో ఓకే అనుకున్నది. సో కమింగ్ టు దిస్ ఆచార్య అంటే మీ ఇద్దరిని నేను చాలా ట్రై చేసాను సాంగ్ అప్పుడు కళ్యాణ్ గారు తీసుకోవద్దని అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు యాక్చువల్గా. సో ఎప్పుడు ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు కళ్యాణ్ బాబాకి సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు ఆయన ఏంటి ఆచార్య అంటే థియేటర్ బుక్ చేస్తాం థియేటర్కి వెళ్దామని. సో డెఫినెట్గా కళ్యాణ్ గారి సినిమా చూడబోతున్నారు అది ఫ్యాన్స్ అందరూ చెప్దామని. లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఎలాగూ 80% ట్రైయింగ్ చేశారు, 20% చేయడానికి మీ ఇష్టమైన క్వశ్చన్ ఒక్కొక్కళ్ళు నన్ను అడగచ్చు. సల్మాన్ ఖాన్తో కొన్ని పిక్చర్స్ చూసాం మైత్రి వాళ్ళు ప్రొడ్యూసర్స్తో, ఏంటి దాని వెనకాల ఉన్న విశేషం ఏంటి సార్? అనుకోకుండా కలిసాము, చాలాసేపు మీ గురించి కూడా మాట్లాడుకున్నాము. అండ్ గాడ్ ఫాదర్లో క్యారెక్టర్ చేస్తున్నారు చిరు సాబ్ అని చాలాసేపు మాట్లాడారు. సో అండ్ దబ్బంగి నేను గబ్బర్ సింగ్ రీమేక్ చేశాను, పరిచయం చేశారు ఆయనకి. ఓకే సో 6 to 8 hours స్పెండ్ చేశామండి. సో డెఫినెట్గా మీ కోరిక పలించి మీ సంకల్పం గట్టిగొండి సినిమా జరగాలనుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ అక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శంకర్ ఎందుకు ఒక్క నిమిషం భలే అన్నారు సార్ నన్ను ఎవరు పిల్లరా శంకర్ అని. కొనిదిల శివశంకర్ శంకర్ పట్ల హరీష్ శంకర్ తూ శంకర్ మై శంకర్ హూరే వాట్ అ శంక్. మీరు మార్చ్ మీరు ఆగస్టు శంకర్ ఎప్పుడు కలుస్తాయి అని అంటున్నారు. కళాస్తు దేవుడి ముందు ఇంత మంచి మాట్లాడారు. వెరీ సూన్ సార్ కళ్యాణ్ గారి సినిమా అయిపోయింది మీ సినిమా వల్లనే ఉంటున్నాను. నువ్వు ఎప్పుడు అంటుంటాడు ఇందాక రౌడీ అల్లు కానీ? అవును సార్. అలాంటి సినిమాలు చేయాలి ఫుల్ ఫ్లెజ్డ్గా అలాంటి సినిమాలు చేద్దాం సార్. చేద్దాం. థ్యాంక్ యూ సార్. నాలో నిద్రావస్థలో ఉన్న హాస్య గ్రంథులు నువ్వు లేపాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ సూన్ సార్. ప్రశ్నించమంటే వరం ఇచ్చారు. థ్యాంక్ యూ. బాస్తో సినిమా చేస్తే వన్ లైన్ ఏంటి? నేను బాస్ ముందు బఫెలాగా 10 1 లైన్లు పెడతాను, ఆయన ఏది ఓకే చేసుకుంటుంది. ఒకటేంటి? ఒకటి సరదాగా వదలండి. ఒక సిచ్యువేషన్ ఏదో వస్తుంది, 2-3 షాట్లు ఇవన్నీ చూపిస్తాం, పలానా ప్రొడక్షన్స్ పలానా ఇది మెగాస్టార్ ఇండియన్ డాన్సెస్ అంతా. ఇప్పటివరకు మీరు తమ్ముడిదే చూశారు, కట్ టైటిల్ పడుతుంది. ఇప్పటివరకు మీరు తమ్ముడినే చూశారు బాస్ ఇండియన్ డాన్స్ టైటిల్ పడుతుంది. లవ్లీ. మీరే అంటారు అన్నమాట. మన ఏదో డైలాగ్ చెప్పే బయలు ఉందనిపించింది. అది బౌద్ధుడి భగత్ సింగ్ డైలాగ్ చెప్పచ్చు. కెమెరా ఆపేసేయండి, ఇంకా క్లిక్ చేద్దాం. నేను చెప్తాను. హీరో గారు నడుచుకుంటూ వస్తుంటే వెనకాల ఒక చాలామంది స్టూడెంట్స్ వస్తారు. చెప్పుడు విలన్ చూసి కంగారు పడి, మొన్న ఇడు మన ఇంటికి వచ్చి పెద్దగా అరిచినప్పుడు
ఏంటి ధైర్యం అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. నడిస్తాడు అనుక లక్ష మంది నడుస్తారు, బహుశా ఇదే అతడు ధైర్యం ఏమో అంటే పక్కన అంటాడు, లేదు సార్ ఆ లక్ష మందికి ఆయన ముందు నడుస్తాడు ధైర్యం. బస్ సూపర్, చాలా బాగుంది, వెళ్ళట్టుంది మెగాలీక్ సూపర్ రేమిషన్ వర్త్ లీక్. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడి ధైర్యం, ఈ పవన్ కళ్యాణ్ ధైర్యం ఏంటి అంటే వాడు వెనకాల లక్షలాది మంది నడుచు వస్తారు సార్ తన రోడ్డు ఎక్కితే. కాదు కాదు, ఆ లక్షలాది మందికి వీడు ముందున్నాడు అన్నది వాళ్ళ ధైర్యం. మంచి మాట, బాగా సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్.